హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్స్. సో ఈరోజు మనం ఏంటంటే బాత్రూమ్స్లో మనం బ్రిక్ పెట్టి ఏ విధంగా చేసుకుంటాం అన్నది వీడియో. ముందుగా మనం బాత్రూమ్ ఫినిషింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది అవుట్లెట్ పైప్. మనం ఎందుకు వేసుకుంటామంటే బ్రిక్ బెడ్, అంటే దీన్ని బ్రిక్ కోబా అంటారు, బ్రిక్ బెడ్ అంటారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి పైన నుండి కిందకి వాటర్ దిగుతాయి. ఆ వాటర్ స్టోరేజ్ అవ్వకుండా ఈ అవుట్లెట్ దగ్గర ఇలా చిప్స్ వేసి దాన్ని అనేది మనం ప్యాక్ చేస్తామన్నమాట. మొత్తం బాత్రూమ్ని స్మూత్గా ఫినిషింగ్ చేసుకుంటాం. అది మనకు చేసుకోవడం వల్ల మనకి పర్టికులర్గా మనకి ఏ విధంగా లాభం అనేది ఈ వీడియో. సో ఫస్ట్గా మనం ఒక కొత్త బాత్రూమ్ని అయితే మొత్తం నీట్గా స్లాబ్ క్లీన్ చేసుకొని, క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లేయర్ వేస్తామన్నమాట దాని మీద స్మూత్ ఫినిషింగ్. ఆ లేయర్ అయిపోయిన తర్వాత వాటర్ టెస్టింగ్ ఒక 4 డేస్ పెట్టేసి దాని తర్వాత మనం ఈ విధంగా బ్రిక్ పేర్చుకొని, ఇప్పుడు చూసారు కదా అవుట్లెట్ దగ్గర చిప్స్ వేసాం, ఆ చిప్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి బ్రిక్స్ గ్యాప్లో ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఈ విధంగా చిప్స్ వేసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు చూడండి, శాండ్ వచ్చేసి మనం 4 బ్యాగ్స్ శాండ్, 4 బ్యాగ్స్ చిప్స్ వాటర్ రేషియోకి, అంటే 1:1. ఇది కూడా సేమ్, మనకి 1 బ్యాగ్ సిమెంట్, 1 బ్యాగ్ సిమెంట్. వీటన్నిటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బ్రిక్ బెడ్ ఉంది కదా, బ్రిక్ బెడ్ పైన వేసుకుంటాం. ఆ బ్రిక్ బెడ్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో మన వాల్స్ నుండి, ఇప్పుడు కొన్ని చోట్ల బెడ్రూమ్స్ నుండి బయట వాల్స్లో డ్యాంప్నెస్ రావడం, లేదంటే ఇంకా కొన్ని చోట్ల కింద స్లాబ్ దగ్గర లీక్ అవ్డం అలా ఉంటుందన్నమాట. అలా కాకుండా 1 లేయర్ స్మూత్ ఫినిషింగ్ చేసిన తర్వాత మనకి చిన్న అవుట్లెట్ చూపించాను కదండి, ఆ అవుట్లెట్ పెట్టుకుంటాం. ఆ మనం బ్రిక్ బెడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా వాటర్ కిందికి దిగితే అది ఆ బ్రిక్ బెడ్లో నుండి వాటర్ కిందికి దిగి ఆ అవుట్లెట్లో నుండి బయటకు వెళ్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ 1 బ్యాగ్గాను ఒక 3 క్యాప్స్ అట్లా కెమికల్ వేసుకున్నామంటే అది ఫాస్రక్ కెమికల్. అది ఓన్లీ మనకి సిమెంట్ కనమాట, ఈ కాంక్రీట్కి ఉంది కదా కాంక్రీట్ కెమికల్. చూడండి, ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ గ్యాప్లో మాల్ అనేది దిగితే మనకి కిందకి వాటర్ దిగదు. కిందకి వాటర్ దిగకుండా సైడ్ నుండి మనకి వాల్ లోపల నుండి మన బెడ్రూమ్లోకే వచ్చేస్తుంది అన్నమాట మాల్ వాటర్ మొత్తం, మనకి ఏదైనా లీకేజ్ ఉంటే. అలా అవ్వకుండా మన ఇటుక గ్యాప్లో చిన్న చిన్నగా ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆ విధంగా చిప్స్ని, కంకర కానీ చిప్స్ కానీ లేదంటే ఇటుక ముక్కలు కానీ వాటన్నిటిని పేర్చుకొని ఆ తర్వాత మనం మాల్ వేసుకోవాలి. మాల్ చెప్పినా కదా 1:1 ఆ విధంగా కలుపుకోవాలి. మనం ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం మాల్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, అది ఇది వచ్చేసి మనకు నాన్ డ్రాప్ అండి. నాన్ డ్రాప్కి మొత్తం మనం స్లాబ్ తీసుకుంటాం. ఈ నాన్ డ్రాప్కే మొత్తం అక్కడ నుండి ఇక్కడ దాకా స్లోప్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే టైల్స్ వాళ్ళకు కూడా మీకు మాల్ ఎక్కువ వెళ్ళదన్నమాట. మనం ఇప్పుడు ఆ డబ్ల్యూసీ పైప్ ఉంది కదండి, డబ్ల్యూసీ పైప్కి మనం స్లోప్ ఇచ్చినాం అనుకోండి, అక్కడ నుండి నాన్ డ్రాప్కి తీసుకురావాలంటే మనకి మాల్ ఎక్కువ వెళ్తుంది అన్నమాట మీకు. అలా కాకుండా మీరు చేయించుకోవడమే కరెక్ట్గా, మనం ఈ నాన్ డ్రాప్కి స్లోప్ తీసుకున్నామంటే మనకి ఏ ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మనకి టైల్స్లో కూడా మీకు లెవెల్గా వచ్చేస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఏమవుతుంది, వాటర్ దిగి మన బ్రిక్ బెడ్లో కూడా ఆ అవుట్లెట్ ఉంది కదండి చిన్నది అవుట్లెట్, ఆ అవుట్లెట్ లేకపోతే బ్రిక్ బెడ్లో నుండి వాటర్ దిగి మనం ఏదైతే స్మూత్ ఫినిషింగ్ చేసామో అది వాటర్ స్టోరేజ్ ఎక్కువైన తర్వాత అది కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మనకి దాంట్లో నుండి వాటర్ దిగితే ఆ అవుట్లెట్ నుండి బయటకు వస్తుంది అన్నమాట. అట్లనే స్టోరేజ్ అవుతే అది ఏమవుతుందంటే ఒక 4-5 ఇయర్స్ తర్వాత కంపల్సరీగా మనకి డ్యాంప్నెస్సో లేదంటే లీకేజెసో ఏవో ఒకటి అవుతాయన్నమాట. అలా అవ్వకుండా మనం చిన్న అవుట్లెట్ ఒకటి ప్రిఫర్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఎలాగో ఈ డబ్ల్యూసీ పైప్ వెళ్తుంది, నాన్ డ్రాప్ పైప్ వెళ్తుంది, అన్ని పైపుల్లో మనం చిన్న పైప్ పెట్టుకున్నామంటే బాగుంటుందన్నమాట వాటర్ ప్రూఫింగ్ చేసుకునేటప్పుడు. ఇది డబ్ల్యూసీ పైప్. ఈ డబ్ల్యూసీ పైప్ నుండి మనం ఈ డబ్ల్యూసీ పైప్కి ఎప్పటికైనా కానీ మనం బ్రిక్ బెడ్ చేస్తున్నామంటే డబ్ల్యూసీ పైప్కి స్లోప్ తీసుకోకూడదు. డబ్ల్యూసీ పైప్ నుండి మనం నాన్ డ్రాప్ తీసుకున్నామంటే మీకు టైల్స్ లెవెల్లో కూడా మాల్ ఎక్కువ వెళ్ళదన్నమాట. టైల్స్ వాడు కూడా స్మూత్గా, అంటే తక్కువ మెటీరియల్తోనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనం ఈ విధంగా చేసుకోవడానికి ఏం లేదండి, మనం ఈ విధంగా చేసుకున్నామంటే మనకి
ఈ రేపు పొద్దున చెప్తున్నా కదా, మనకి టైల్స్లో నుండి వాటర్ కింది దిగినా కూడా మనకి స్మూత్ ఫినిషింగ్ ఉంది కదా, దాని నుండి అవుట్లెట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం మొత్తం మా కాంక్రీట్ వేసుకున్న తర్వాత ఇది కళాయి వండు వాటర్ అని కొంతమంది అంటారు, కళాయి వాటర్ అని కొంతమంది అంటారు, ఎవరికి ఎలా నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారనమాట. దీంతో మనం స్మూత్ ఫినిషింగ్ చేసుకోవాలి. స్మూత్ ఫినిషింగ్ చేసుకొని ఆ కార్నర్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ వాల్ కార్నర్ ఉంది కదా, ఆ వాల్ కార్నర్ మొత్తం బ్రష్ కొట్టుకోవాలన్నమాట. మనం బ్రష్ కొట్టిన తర్వాత ఈ ఇప్పుడు కళాయి పెడుతున్నాడు కదా, దాన్ని స్మూత్గా అనుకొని ఆ అవుట్ ఇప్పుడు డబ్ల్యూసీ పైప్ ఉంది, నానేడ్రాప్ పైప్ ఉంది, వాటి చుట్టూ కూడా బ్రష్ కొట్టుకొని ఆ తర్వాత మనం చీపురు గీతలు పెట్టుకున్నామంటే టైల్స్ వేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. టైల్స్ వాళ్ళకి వాళ్ళు వేసే మాల్ కూడా గ్రిప్ పట్టుకుంటుంది. సో మనం ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే మీకు ఇంకొకసారి కూడా అర్థమయ్యేలాగా చేసుకోండి, తెలుసుకోండి. టైల్స్ నుండి వాటర్ దిగితే ఆ వాటర్ అనేది మనకి కింద మనకి మెయిన్ స్లాబ్ ఉంది కదా, దాన్ని దెబ్బతీయకుండా ఆ అవుట్లెట్లో నుండి బయటకు వెళ్తుంది. అలాగే మనకి ఇప్పుడు ఏదైనా హైట్ పెరుగుతుంది అనుకోండి, ఆ హైట్ కూడా కవరింగ్ చేయడానికి మనం ఈ బ్రిక్బెడ్ కోబా అనేది చేస్తాము. బ్రిక్బెడ్ కోబాలో కూడా సిండర్ యూజ్ చేస్తారు. సిండర్ అంటే బొగ్గు, ఆ బొగ్గు కూడా యూజ్ చేస్తారండి. బొగ్గు, ఇటుకలు, ఇంకా అలాగే వెళ్తే కొంతమంది డైరెక్ట్ స్క్రీడే వేసుకుంటారు అన్నమాట. స్క్రీడే అవన్నీ మనకి కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే వేస్ట్ ఖర్చులాగా అనిపిస్తుంది, కానీ ఇది కూడా మంచి బెటర్ వే పద్ధతి. ఫ్యూచర్లోనే మనకి ఎటువంటి లీక్ అనేది ఉండదు. ఇలా చేసుకున్నామంటే మీకు ఒక బాత్రూమ్ వచ్చేసి 20 ఇయర్స్ అబోనే గ్యారంటీగా ఉంటుంది, 20 లేదంటే 30 వరకు వచ్చేసే వాళ్ళని బట్టి. సో మనం సైడ్ కార్నర్ అంతా బ్రష్ కొట్టుకున్నాం, ఇప్పుడు చీపురు గీతలు కొడుతున్నాం. చూడండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేలా ఉంటే మరెన్నో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియోస్కి జస్ట్ ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా.